ఆస్ట్రేలియాతో జరిగే రెండో టీ20 మ్యాచ్ లో ఇండియా ఖచ్చితంగా గెలవాలి. మొహాలి టీ20 మ్యాచ్ ఓటమి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేసింది. ఫీల్డింగ్, బౌలింగ్ లో టీమిండియా వరుస మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతున్నారు. వరల్డ్ బెస్ట్ టీమ్ గా పేరున్న ఇండియా టీం నుంచి దీన్ని ఎవరో ఇష్టపడరు. ఆసియా కప్ లో ఎలాంటి తప్పులు జరిగాయో ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్ లో కూడా దాదాపు అవే తప్పులు రిపీట్ చేశారు. ఫలితంగా ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు నాగపూర్ లో జరిగే రెండవ టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో బూమ్రా ఉమేష్ యాదవ్ స్థానంలో తిరిగి వచ్చే అవకాశం గట్టిగా ఉంది. అది కూడా బూమ్రా పూర్తిగా ఫిట్ గా కోలుకుంటేనే. లేదు అంటే టీమిండియా ప్లేయింగ్ 11 లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓడిన బాధ నుంచి తిరిగి కోలుకొని ప్రతి ప్లేయర్ వారి బెస్ట్ ఇవ్వాల్సిందే. లేదు అంటే ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్టే. సొంత గడ్డపై సిరీస్ ఓడిపోతే మాత్రం వరల్డ్ కప్ కు వెళ్లే ముందు రోహిత్ శర్మ మీద బీభత్సమైన ప్రెజర్ ఉంటుంది. ఇప్పటికే రోహిత్ శర్మ తన సహనాన్ని పూర్తిగా కోల్పోయి ఉన్నాడు. దీని ప్రెజర్ కెప్టెన్సీ పై కూడా పడుతుంది. దానికి తోడు చెప్పుకోదగ్గ ఫామ్ లో కూడా లేడు. మరోవైపు ఆస్ట్రేలియా టీం గెలిచిన ఆనందంలో ఉన్నారు. వీళ్ళు ప్లేయింగ్ 11 లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ బలంగా కోరుకునేది ఏంటంటే, నేను మరోసారి టాస్ గెలిస్తే చాలు అని. ఒకవేళ అదృష్టం బాగుండి టాస్ గెలిచాడు అంటే మాత్రం మ్యాచ్ లో పరిస్థితులు మొత్తం టీమిండియాకి సవాల్గానే ఉంటాయి. నిజానికి టీమిండియా విషయంలో టాస్ గెలవడం ఓడిపోవడం పెద్ద విషయం ఏం కాదు. టాస్ అనేది లక్కను బట్టి ఉంటుంది. వేరే ఏ టీం కైనా టాస్ గెలవడం కీలకమైన విషయం కావచ్చేమో గానీ ఇండియా విషయంలో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టాస్ ఓడిపోతున్నా సరే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా టీమిండియాకు వస్తున్నాయి. కానీ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక మ్యాచ్ ఓడిపోతున్నారు. మిస్ఫీల్డ్స్ జరుగుతున్నాయి. సింపుల్ క్యాచ్లు వదిలేస్తున్నారు. మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం దాకా తీసుకెళ్లి చేతులు ఎత్తేస్తున్నారు. టీమ్ మేనేజ్మెంట్ కెప్టెన్ ఓడిన ప్రతిసారి పొరపాట్లు సరిదిద్దుకుని తర్వాత మ్యాచ్ లో మరింత బలంగా వస్తామని చెప్తున్నారు. గానీ రావడం బలంగానే కాన్ఫిడెన్స్ తో తిరిగి వస్తున్నారు. కానీ పొరపాట్లు మాత్రం సరిదిద్దుకోవట్లేదు. మరి ఈసారి ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా ఎదురు చూద్దాం. నిజానికి ఇక ప్రయోగాలు చేసే సమయం లేదు. ప్రతి ప్లేయర్ నిరూపించుకునే సమయం ఇది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్, ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఏమాత్రం గొప్ప ఫామ్ లో అయితే లేరు. నిజానికి ఈ మ్యాచ్ ఈ ఇద్దరు కెప్టెన్లకి చాలా కీలకమైన మ్యాచ్. కాకపోతే నాగపూర్ లో విదర్భ క్రికెట్ స్టేడియం దగ్గర వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మ్యాచ్ లో పరిస్థితులు అయితే అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దీనికి తోడు విదర్భ క్రికెట్ స్టేడియం లో పిచ్ కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 రన్స్ కంటే ఎక్కువ స్కోర్ ఉంటే అక్కడ చేజ్ చేయడం అంత సులువైన విషయం కాదు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 ప్లస్ రన్స్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. బ్యాటర్లు వాళ్ళు పూర్తి స్కిల్స్ ని బయటకు తీసి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొహాలి టీ20 లాగే నాగపూర్ లో ఎక్కువ రన్స్ ఆశించలేము. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం సగం గెలుపుని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ గెలుపు రెండు టీంలకి చాలా అవసరం. పైగా రెండు వరల్డ్ బెస్ట్ టీమ్స్ తలపడుతున్నాయి కాబట్టి ఫైట్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉంటాయి. ఏది ఏవైనా చివరికి ఇండియా గెలవాలని ఆశిద్దాం.